నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లలు విద్యలో రాణించాలని, ప్రతిభ కనపరచాలని క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్ర ఫస్ట్ కావాలని, మార్కులు ర్యాంకులు సాధించాలని, ప్రవేశ పరీక్షలన్నింటిలో కూడా విజయభేరి మోగించాలని, ప్రవేశ పరీక్షల్లో సీట్ల కోసమే కాకుండా ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటారు. పిల్లల తెలివితేటలు బాగా ఉండాలంటే మొట్టమొదటిది మేనరిక వివాహాలు చేసుకోకూడదు. మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అమాయకంగా ఉంటారు, మేధో సంపత్తి సరిగా ఉండదు, విద్యలో రాణించదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మేనరికపు వివాహాలను చేసుకోవద్దు. రెండు, కనీసము 6 నెలల పాటు తల్లిపాలు తాగిన పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, మెదడు చురుకుగా చలాకీగా పనిచేస్తుంది. సంవత్సర కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలు బాగా విద్యలో రాణిస్తారు. ఎవరైతే డబ్బా పాలు, డబ్బా పొడి పాలు, గేదె పాలు తాగారో వాళ్ళు తల్లిపాలు తాగిన వారితో పోటీలో నిలవలేరు. ఇక 3, 20 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 20 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తే మేధో సంపత్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలామంది పిల్లలు పరీక్షల ముందు భయపడుతుంటారు, మమ్మీ మమ్మీ నాకేం గుర్తుండట్లేదు, నేను పరీక్ష పాస్ అవుతాననే నమ్మకం లేదు, నేనేమి రాయలేనేమో, ఏమి గుర్తుండలేదు గుర్తుండలేదని గందరగోళం చేస్తారు. గుర్తుండటము లేదని చెప్పినా పరీక్ష హాల్లోకి వెళ్ళి కూర్చుంటే సక్రమంగా శుభ్రంగా రాయగలుగుతారు. అది ఒక భయం, ఆందోళన, టెన్షన్. ఈ గుర్తుండటం లేదని భయపడే పిల్లలు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా మనోధైర్యం చేకూరుతుంది. 20 రకాల ఆహార పదార్థాలను మనం పరిశీలిస్తే 1, దానిమ్మ. ఏదైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పండు పండు రూపాన్ని తినాలి, కానీ రసం తాగద్దు. రసం తాగటం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలు కొన్ని మనకు దక్కకుండా పోతాయి. డబ్బాల్లో, సీసాల్లో తయారు చేసిన రసాలు ఉంటాయి, దాంట్లో రసాయన పదార్థాలు, రంగులు నిలవడానికి కొన్ని రసాయనాలు రుచి కోసం, వాసన కోసం రకరకాలు తయారు చేసి డబ్బాల్లోనూ సీసాల్లో ప్రాసెస్డ్ రసాలు ఉంటాయి. జ్యూసులు వద్దు, తాజా పండు మొత్తం తినండి. దానిమ్మ కూడా దానిమ్మ రసం కంటే దానిమ్మ గింజలు తినాలి. 2, నేరేడు పండు. నేరేడు పండు వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది, ఆ సీజన్లో తప్పకుండా పిల్లలకు పెట్టండి. 3, ద్రాక్ష. ద్రాక్షలో రకరకాల ద్రాక్షలు ఉన్నాయి. ద్రాక్ష పండు ఉంది, ఎండు ద్రాక్ష కిస్మిస్ ఉంది, రెండు వాడచ్చు. ద్రాక్షలో నల్ల ద్రాక్ష, లేత ఆకుపచ్చ రంగులో ఉండే ద్రాక్ష, వీటన్నిటితో పోలిస్తే కొంచెం సైజు పెద్దగా ఉండి ఎర్ర ద్రాక్ష అని ఉంటుంది. ఆ ఎర్ర ద్రాక్షలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. 4, తేనె. తేనె రోజు 1 స్పూన్ పిల్లవాడికి ఇస్తే ఈ మానసిక ఆందోళన, టెన్షన్ తగ్గుతుంది. 5, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల పడిశం పట్టదు.
కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి. 6 పాలకూర. పాలకూర వారంలో ఒకరోజు తప్పనిసరిగా పిల్లలకు పెట్టాలి. 7 బీట్రూట్. బీట్రూట్ పచ్చిదైనా పెట్టచ్చు, లేదు బీట్రూట్ కూరన్నా పెట్టచ్చు. బీట్రూట్లో నైట్రేట్లు, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల మేధో సంపత్తి వృద్ధి చెందుతుంది. 8 కలబంద రసం. అలోవెరా జ్యూస్, దాంతోపాటు జామ పండు రసం, ఈ రెండు కలిపి తాగిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో B6 పైరిడాక్సిన్ అనే బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. 9 టమోటా. టమాటో కూడా పచ్చి టమోటాని దానిపై కొంచెం నిమ్మరసం మిరియాల పొడి. ఆ టమోటా పచ్చి తినటం మంచిది. కూరల్లో వేసుకోవచ్చు, చారులోను, రసంలో, సాంబార్లో వేసుకోవచ్చు, శాకాహార మాంసాహార కూరలో కూడా వాడచ్చు. టమాటాలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, లైకోపీన్ అనే పదార్థం కూడా ఉంటుంది. 10 చిరుధాన్యాలు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, సామెలు, అరిగెలు, ఊదలు చాలా మంచిది. రాగి ముద్ద, రాగి అన్నం, జొన్న రొట్టెలు, పుల్కాలు, ఈ చిరుధాన్యాల వినియోగం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇక 11 పెరుగు. పెరుగులో ముఖ్యంగా విటమిన్ B12 ఉంటుంది. ఈ B12 మెదడే కాకుండా నరాల పటుత్వానికి కూడా దోహదపడుతుంది. 12 చేపలు. చేపలు పులుసు మాత్రమే వాడాలి. రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు, ఏపుడు కూరలు వద్దు. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి సమృద్ధిగా ఉంది. 13 వెన్న. వెన్నలో కూడా విటమిన్ B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. 14 చిక్కుళ్ళు. చిక్కుడుకాయ కూర, సోయా చిక్కుళ్ళు, సోయా పాలు, పచ్చి బఠానీలు, రాజ్మా, శనగలు, పెసలు, బొబ్బర్లు నానబెట్టి మొలకలు వచ్చినప్పుడు తింటాం. ఈ చిక్కుళ్ళకు సంబంధించిన ఈ ధాన్యాలతో కూరలు, మినుములు, పెసలు, కందుల వినియోగం చాలా ఆరోగ్యానికి మంచిది. 15 పుదీనా. పుదీనా విటమిన్ ఏ, విటమిన్ సి కలిగి ఉంటుంది. 16 క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రాకోలీ, వీటిలలో కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం ఇన్ని ఉంటాయి. 17 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు. రాత్రిపూట 1-2 స్పూన్ల గింజలు విడివిడిగా నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటిస్తే వీటిలలో విటమిన్ బి ఉంటుంది, జింక్ ఉంటుంది. వీటితో ట్రిప్టోఫేన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉండి ట్రిప్టోఫేన్ శరీరంలో సెరటానిన్ అనే హార్మోన్గా మారి నిద్ర వచ్చేలా చేస్తుంది. రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. 18 వాల్నట్లు, బాదం పప్పులు. 6 వాల్నట్లు, 6 బాదం పప్పులు రాత్రిపూట నానబెట్టి ఉదయాన పెట్టాలి. బాదం పప్పు పైన ఉండే పొట్టు తీసేయాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B6, విటమిన్ ఈ ఉంటాయి. 19 బెర్రీలు. రకరకాల బెర్రీలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, ఏ కోవకు చెందిన బెర్రీలైనా ఇవి పట్టణాల్లో, నగరాల్లో, సూపర్ మార్కెట్లో ఉంటాయి. బెర్రీలు వాడటం చాలా మంచిది. 20 పచ్చి కొబ్బరి తింటాం, లేదా ఎండు కొబ్బరి తింటాం. పచ్చి కొబ్బరితో చేసిన కొబ్బరి పచ్చడి కానీ, కొబ్బరి శనగపప్పు కొబ్బరి కూర కానీ, అలాగే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి పిల్లలు తినచ్చు, ఎండు కొబ్బరిని కూడా కూరల్లో వినియోగిస్తూ ఉంటారు.
ఇదే కాకుండా కేరళ రాష్ట్రంలో వంటలకు వాళ్ళు కొబ్బరి నూనె వినియోగిస్తారు, ఏది వాటరు. కొబ్బరి నూనె వంటలకు వినియోగించడం ద్వారా మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగే కాదు, ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు ఈ 20 రకాల ఆహార పదార్థాలను తరచుగా పిల్లలకు అందేలా చేసి వాళ్ళకు పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క విద్యలో ప్రతిభను పెంచుతూ ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని వృద్ధి చేయవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఒకటి, మేనరికపు వివాహాలకు నో చెప్పండి, వద్దు బాబోయ్ మేనరికపు వివాహాలు. మేనరికపు వివాహాల వల్ల పిల్లలు ఎంతగానో నష్టపోతారు. అందం పోతుందనో, సౌందర్యం తగ్గిపోతుందనో, రొమ్ముల యొక్క సౌష్టవం మారుతుందనో, పిల్లలకు పాలు ఇవ్వకపోవటం వల్ల మీ పిల్లలు మేధస్సు తక్కువగా ఉండి తోటి పిల్లలతో ఈ పోటీ యుగంలో విద్యలో ప్రగతి సాధించలేరు. కనుక తప్పనిసరిగా 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలి. సంవత్సరం పాటు తల్లిపాలు ఇవ్వటం చాలా మంచిది. మేధో సంపత్తితో పాటు రోగనిరోధక శక్తి తల్లిపాల వల్ల సంక్రమించి పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా స్కూలుకి సెలవు పెట్టే అవకాశం లేకుండా ఉంటుంది. కనుక తల్లిపాలు మహత్తరమైన శక్తిని పిల్లలకు ప్రసాదిస్తుందని గమనించండి.